మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పర్యటించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన 6 లక్షల చేప పిల్లలను స్థానిక కుడి చెరువు దేవతల చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తూ మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు ముదిరాజ్ సంఘం నాయకులు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు అన్నారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం మాజీ అధ్యక్షులు పరమేష్ ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హన్మన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మత్స్యశాఖ ఏడీ డాక్టర్ రజని, గంగపుత్ర సంఘం అధ్యక్షులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా చేపల పంపిణీ కూడా చాలా బ్రహ్మాండంగా చేపలు నేస్తూ మరి ఇవాళ ఒక పంట మాదిరిగా ఇలా ముదిరాజులకు కానీ గంగపుత్రులకు కానీ మనం వరి మొక్కజొన్న ఎట్లయితే పండించుకుంటామో చెరుకు పండించుకుంటామో ఆ విధంగానే ఈ ఫిషరీస్ కూడా చాలా ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా డెవలప్ అయ్యేది. కాళేశ్వరం నీళ్లు ఇంకా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చినట్టయితే తప్పకుండా ఇది ఒక పంట మాదిరిగానే చేపలది కూడా చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. దానికి కూడా అధునాతనమైన పద్ధతులలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టి వాళ్ళందరినీ కూడా మరి మన ముఖ్యమంత్రి గారిని ఎవరిని కూడా వదలకుండా ఇలా ముందిరా సోదరులు కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఉంటారు గ్రామాలలో గంగపుత్రులు వాళ్ళకు కూడా లాభం కూర్చే మాదిరిగా ఇవాళ ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ ఫిషరీస్ని కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళకు అధునాతనమైన పద్ధతులలో మార్కెట్ వ్యవస్థ కూడా కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం కనుక అందరం కూడా సంతోషించాలి. ప్రతి ఒక్కరు కూడా ఫిష్ మరి చేప అన్నిటికంటే ఆరోగ్యమైన చాలా బాగా మరి ఆరోగ్యవంతమైన ఆహారం కనుక అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించినట్లయితే మరి గంగపుత్ర సోదరులు కానీ మరి ముదిరాజులు సహకరించి మరి బ్రహ్మాండంగా మీరందరూ కూడా అభివృద్ధి చెందాలనేది నేను ఆకాంక్ష. ఈ 3 నెలల కాలంలో మేము ఆల్రెడీ తల్లి చేపల నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేసే కార్యక్రమం చేపట్టి మన జిల్లా నుంచి రాష్ట్రంలోని ఇతర 10 జిల్లాలకి 4 కోట్ల చేప పిల్లల స్పాన్ గుడ్డు నుంచి ఉత్పత్తి అయిన 3 రోజుల పిల్లలు అన్నమాట స్పాన్ అంటే అవి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మన చేపల ఉత్పత్తి కేంద్రం ఉంది కదా మొదట్లో దాంట్లో కూడా 1.40 కోట్ల స్పాన్ని మేము పెంచడం జరిగింది. దాని ద్వారా మేము 35 mm 40 mm చేపల్ని చెరువులకు వివిధ చెరువులకి పంపిణీ చేయడం జరిగింది. సరిపడ ఉత్పత్తి ఎంతైతే వస్తుందో దాని తర్వాత మిగిలిందంతా కూడా గవర్నమెంట్ మన ఈ ప్లాట్ఫామ్ మీద టెండర్స్ పిలిచి టెండర్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది.